సంవత్సర కాలంగా ఏజెన్సీ ప్రజలకు దూరంగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయ్యి ఈ మధ్య కాలంలో ఒక పక్క రంపచోడవరం బహిరంగ సభ ఇప్పుడైతే కోనవరంలో బహిరంగ సభ జనసమూహం మధ్య జరుపుకున్న అనంత ఉదయ భాస్కర్ మనతో ప్రస్తావనలు ఉన్నారు ఈ ఈ రెండు సభలకు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు అయితే ఆయన మాటల్లోనే విన్నాం చెప్పండి అసలు మీకు మన రంపచోడవరంలో సభ కావచ్చు ఇప్పుడు కోనవరంలో జరిగిన సభ కావచ్చు ఈ జనసమూహాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఏజెన్సీలో మళ్ళీ పూర్వవైభవం వచ్చింది అనుకుంటారా ఆ వివరాలు చెప్పండి एजेंसी एपड़ू पूर्व पूर्वाभ का आलरे तिगने शक्ति वैएस कांग्रेस पार्टी उ दाखी मोन एन कौन रेल पदना जगह एन क्या रेल पंद एन प्राणिक दाखिल तोड़ मल्ली मध्यकाल चाल लांग गैप तरह मल्ली मैं प्रजा प्रजो तिड़ मदा सबल पटा रामचंद्र जगह मीटिंग यानी एड मंडला इवा केवल नागरू मंडला रंपचोर चरत्र यह चुंतुरीजन चरत्र इतम जनल तो ये मीटू जरगे इंत प्रजादरण केवल जगनमोहन रेड्डी गारु प्रभुत्म पटा मुख्यमंत्री गार पट मर मुख्य जगन गार जे भुजा वेसको जगन अनंत बाबू वीधु तिगत ग्रामा तिगत प्रती प्रती समस्य पट प्रती ग्रामल समस्या पट अंकित भाव तो पंचा का बट्टे प्रजलू आदरी पक्षा न प्रतिपक्ष वाली कलगेगा सभ की जन तंडोप तस्तर यह सभ वार स्थानो इवा गुर्ची द्वारा वाले पार्टी नायक कोई व्याख्य चयन जरूरत मीमी कावचु अदे विधा पार्टी कावचु ये सभा चूसा पर्ट्युर् एमएलसी अनंत बाबे अंतर अंत दी मन विधा चूड़ी चाल मंदो रकर वाले ఒకటి జనం గెలుపు ఇదే రాజకీయాలకు ప్రామాణికం గడిచిన రెండు ఎన్నికల్లో కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలుపొందాం అంటే ప్రజల్లో మా మీద మా పార్టీ మీద మా నాయకుడి మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వాసం అలాగే మేము పెట్టిన సభ రంపచోడవరంలో పెట్టిన సభ ఇవాల కేవలం నాలుగు మండల నియోజకవర్గ మీటింగ్ కాదు ఇది ఒక కొన్ని మండలాల మీటింగ్ ఇంకొన్ని కొన్ని మండలాల మీటింగ్ ఇంత జనం తండోపతండాలుగా వస్తానారంటే ఇది జగన్ మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఇవేళ జగన్ మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని ప్రజాని తీసుకుని అనంత బాబు గ్రామాల్లో తిరుగుతా ఉంటే ప్రజలందరూ తండోపతండాలుగా అనంత బాబునికి నడుస్తారని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి టీపీఎం వాళ్ళకి వాళ్ళకి డిపాజిట్లు గల్లంత అవుతాయని వాళ్ళ గుండెల్లో గుబులు దాంతోనే లేనిపోని ఆరోపణలు లేనిపోని కుట్రలు అంటే ఈ అనుచిత వ్యాఖ్యలు నిన్నైతే టీడీపీ ఎస్సీ లీడర్ కూడా స్టేట్ లీడర్ వచ్చి మాట్లాడిన మాటలు ఉన్నాయి చలో కోనవన అన్నారు చాలా మంది ఇక్కడ సభను ఆబ్జెక్టివ్ అని చెప్పారు అదే విధంగా రంపచోడవరంలో కూడా కొన్ని అంటే కొంతమంది అయితే ప్రయత్నాలు అయితే చేశారు ఎవరు ప్రయత్నాలు ఫలించలేదు ఇక్కడ అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఇక్కడ వితిరేకత రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా లేకపోతే ఏముంది దాని వివరాలు వాళ్ళు ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేళ మా ఎమ్మెల్యే గారు గాని మాకు గాని ప్రజల్లో ఆధారం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు తట్టుకోలేక ఏదో కుతంత్రాలు చేస్తా ఉన్నారు ఇవాళ చెరో కోనవరం లేతే సభ నడుకుంటా అని ఇల్లారు కనీసం వాళ్ళ అంకెల ఒక 20 మంది వచ్చారా వాళ్ళు చెప్తే ఆగేరా జనం కట్టలు తెంచుకొని వచ్చారు వాళ్ళు వద్దు అంటే మేము వెళ్తామో అని మీ మాట ఎవరంటారని వాళ్ళు వాళ్ళ మాటను పక్కన పెట్టి ఇవాళ జండోపతండలుగా ఇవాళ జనమే ఇవాళ ఈ సభ ఒక నిదర్శనం ఒక పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు ఇదే విధంగా కొంతమంది రాష్ట్ర నాయకులు కూడా ఎక్కడ చూసినా సరే అనంత బాబు అన్న మాట వాళ్ళ నోట్ నుంచి వస్తుంది అంటే దీన్ని అసలు ఏ విధంగా భావించవచ్చు అంటే ఇక్కడ నేను చెప్పాం కదండి రంపచోడవరం నియోజకవర్గంలో అనంత బాబుకి ప్రజల్లో ఆదరణ ఉంది వాళ్ళని ఏదో రకంగా తగ్గించాలి అనంత బాబుని ప్రజాక్షేత్రం నుంచి పక్కన నెట్టాలి నెక్కితేనే అప్పుడు వాళ్ళు ఉనికి ఉంటుందని వాళ్ళ తాపత్రయం కానీ వాళ్ళు పగటగల్లకి అంటా ఉన్నారు అందులో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే ఆయనకి మన నాయకుడికి అసలు ఎక్కడ పోల్తన ఉంటుందండి అతను ఒక రాజకీయ నాయకుడా ఒక సినిమా యాక్టర్ యాక్టింగ్ చేయమను యాక్టింగ్ చేసి డైలాగులు చెప్పమను ఏళ్ళు ఎత్తారు తప్పలు కొడతారు అదే తప్ప అదే డైలాగులు రాజకీయ వేదిక మీద చెప్తా ఉంటే వీళ్ళు కొడతారు తప్ప ఏళ్ళు ఎత్తారు లేకపోతే తప్పలు కొడతారు తప్ప ఓట్లు పడవు పవన్ కళ్యాణ్ అందుకే నువ్వు కనీసం నెగ్గలేకపోయావు నువ్వు నేను ఈవేళ నేను పోటీ చేయలే నేను పెట్టిన వ్యక్తిని రెండుసార్లు లెక్కించా ఈవేళ నా స్థాయితో ఆయన స్థాయితో ఒకసారి ఆలోచించండి అయితే ఇప్పుడు ఇప్పుడు సంవత్సర కాలంగా మీరు ఇక్కడ స్థానిక ప్రజలకు దూరంగా ఉన్నారు మన రంపచోడవరం సభలో అయితే మీరు చాలా ఉద్వేగానికి అయి లోనయ్యి కొంచెం కన్నీరు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంతమంది జనాలతో మీరు మళ్ళీ ఎంత కాలం తర్వాత మమేకమైన తర్వాత అసలు మీ భావన ఎలా ఉంది ఆ వివరాలు ప్రజలకు నేనంటే ఇప్పుడు అతి దగ్గరగా ప్రజల కష్టాలను చూశానండి అతి దగ్గరగా ప్రజల కన్నీళ్లు తుడిచానండి కొన్ని వేల మంది కళ్ళల్లో కన్నీళ్లు నా చేతులతో తుడిచానండి
వేల కుటుంబాలని నిలబెట్టానండి. నాన్న నాకు ఈ బాధ ఉందంటే నా చేతనే సాయం అటెండర్ గాని సీఎం దాకా కాళ్ళు ముక్కన వాళ్ళ సమస్యలు చాలా మంది తీర్చానండి. అదే నమ్మకం అదే విశ్వాసం. అనంతబాబు అనేవాడు అండగా ఉంటాడు. ఖచ్చితంగా అనంతబాబుని నమ్ముకుంటే మనకి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తారని ఈ ప్రాంతాల యొక్క విశ్వాసం నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే అనంతబాబు అడుగులు ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రాంత సమస్యల పట్ల కానీ ప్రాంత పేద ప్రజల యొక్క ఆకాంక్ష కష్టాల పట్ల కానీ ఖచ్చితంగా అనంతబాబు ముందుంటాడని కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నా. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది మీ ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కావచ్చు, మీ మీద ఉన్న అభియోగాలను వాళ్ళు అస్త్రంగా చేసుకుని మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాల్లో. అంటే మనం మీరు దాని మీద ఒక క్లారిటీ క్లియర్గా వాళ్ళకి కావచ్చు స్థానిక ప్రజలకు ఒకటే చెప్తా, నేను గతంలో చెప్తా మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను గత 20 సంవత్సరాల పాటు రాజకీయ జీవితాలు ఉన్నా. వాళ్ళు ఏదో ఒక నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. నేను మాట్లాడగలను, నేను 100 మాట్లాడగలను, కానీ వాళ్ళకిలాగా విజ్ఞత లేనివాడు కాదు. నేను మాట్లాడితే నోరిప్పితే ఒక్కొక్కరు బుర్ర ఎక్కడెట్టుకోవాలి వాళ్ళు తెలియదు. కానీ నేను మాట్లాడి నాకు విజ్ఞత ఉంది. ఎందుకంటే అనంతబాబు అనేవాడు ఏమి చేస్తాడో చెప్తాడు, ఏమి చేసాడో చెప్తాడు, ఏమి చేయగలడో చెప్తాడు. చేసింది ఖచ్చితంగా నా నోటీసుకు వచ్చిన ప్రతి ఒక్కడే కూడా పరిష్కారం చేస్తాడు, చేసి తీరుతాడు. అదే విశ్వాసం, అదే నమ్మకం. వీళ్ళు ఈవేళ రకరకాల ఆరోపణలు చేస్తే నేను చెప్పాను, మొన్నే చెప్పా, ఎవరన్నా ఇప్పుడే కాదు ఎప్పుడన్నా ఏ ఒక్కటన్నా నిరూపిస్తే రాజకీయాల నుంచి ఎమ్మెల్సీ పదవి రిజైన్ చేసి రాజకీయాలను తప్పుకుంటాను ఆ రోజే చెప్పా. అంతేకాదు వాళ్ళకే ఈవేళ దమ్ము ధైర్యం ఉంటే ఈవేళ ప్రజల్లోకి రమ్మనండి. ప్రజా తీర్పే ఈవేళ ఈ సభ ఒక నిదర్శనం. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి ప్రజలు అతి దగ్గరగా నన్ను చూస్తూ ఉన్నారు. నేనేంటో తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు. అనంతబాబు ఏ రకంగా పేద ప్రజల పట్ల, పేద ప్రజల యొక్క ఆకాంక్షల పట్ల ఏ రకంగా ఉంటాడో అతి దగ్గర చూసిన ప్రజలు. అందుకే ప్రజలు ఈవేళ అనంతబాబు వస్తాడంటే చాలు, జగన్ గారు జెండా భుజాన్ని వేసుకుని అనంతబాబు గ్రామాల్లో నడుస్తూ ఉంటే, నడియాడుతూ ఉంటే ప్రజలు ఆ వేలకు వేల సంఖ్యలో నా కాళ్ళ నా అడుగులు అడిగేస్తారు, నా చేతులు చేయగడుపుతారు. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు, ఒక పక్క ఉమ్మడి తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ అయితే మిథున్ రెడ్డి ప్రొద్దున చెప్పిన పరిస్థితులు చూసాం. ఇక్కడ చాలామంది నాయకులు వైసీపీ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే నేను కూడా జైలుకి వెళ్ళొచ్చాను, అలాగని ప్రజల్లో తిరగట్లేదని తిరుగుతున్నానని ఆయన మాటల్లో కూడా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు స్థానిక లీడర్ మనకి ఇప్పుడైతే అనంత ఉదయ భాస్కర్ మాటల్లో అయితే పూర్తిగా విన్న పరిస్థితులు ఉన్నాయి. ఏ ఈ ఆరోపణలు ఎవరైనా నిరూపించగలిగితే నేను రాజకీయం నుంచి తప్పుకుంటానని ప్రత్యక్షంగా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ బాలుతో వెంకట ఆర్టీవీ కోనవారం నుండి.